హా వ్యూవర్స్, ఈ భూమి మీద సాహస సిద్ధమైన ఎన్నో వింతలు అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మనకు ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటే మరికొన్ని రహస్యాలుగా మిగిలిపోయి ఉన్నాయి. వాటిని ప్రజలు ప్రకృతి వింతలుగా చెప్పుకుంటారు. అలాంటిది ఒకటి ఫ్రాన్స్లోని బర్గుండి అనే ప్రాంతంలో ఉంది. అక్కడి ఒక నీటి ఊటలో శతాబ్దాలుగా నీరు ఊరుతూనే ఉంది. ఏ రోజు అది నీరు లేకుండా ఎండిపోలేదు. ఆ నీటి ఊట ఆగలేదు. దాన్ని స్థానికంగా ఫొస్సే డియోన్నే అంటారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, భూమిపైకి ఎలా వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కొన్ని శతాబ్దాలుగా ఇదే మిస్టరీగా మారిపోయింది. కారణం ఏంటన్నది ఎవరికీ తెలియదు. ఈ నీట ఊట నుంచి సెకనుకి 311 లీటర్ల నీరు దాని అంతటా అదే పైకి వస్తుందట. ప్రవాహంగా సాగుతుంది. భూమిలోంచి ఆ నీరు వస్తున్నట్లయితే మరి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ నీటికి సోర్స్ ఎక్కడుంది, ఇదో మిస్టరీగా మారింది. ఈ నీటి ఊటపై ఆధారపడి అక్కడ ఒక గ్రామం నివసిస్తుంది. నీటి ఊట చుట్టూ ఓ భవనం లాంటి నిర్మాణాన్ని 1800వ శతాబ్దంలో నిర్మించారు. భూమి లోపల నుంచే ఈ నీరు వస్తుందని భావిస్తారు. అయితే దీనిపై భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు, కానీ ఖచ్చితంగా నీరు ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. ఒక్కరోజు కూడా నీటి ప్రవాహం ఆగకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంత నీరు లోపల ఉంటే ఎక్కడుంది, లోపల ఏదైనా పెద్ద నది ఉందా అనే అనుమానాలు ఉంటాయి. మరి ఈ నీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారికి బాగా ఉపయోగపడుతుంది. వారికి నీటి కొరత అన్నదే ఉండదు. వర్షాలు పడిన సమయంలో అయితే నీరు సెకనికి 3000 లీటర్ల దాకా బయటకు వస్తుంది. అందువల్ల దీన్ని సహజమైన జలపాతం అని, రివర్స్ వాటర్ఫాల్ అని అక్కడ స్థానికంగా పిలుస్తుంటారట. అయితే ఈ నీటిని రోమన్లు బాగా వాడుకునేవారు. చాలామంది ఇక్కడే స్నానాలు చేసేవారట. తాగునీరుగా ఆ నీటిని సాగునీరుగా కూడా వాడుకునేవారు. కొంతమంది ఇందు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి భయపడి ఆ ఆలోచన మానుకున్నారు. కానీ 17వ శతాబ్దంలో కొందరు ఇందు లోపలికి వెళ్ళి చనిపోయారు. దీని లోపల ఏదో భయంకరంగా ఉంది అన్నారట వాళ్ళు. ఈ నీరు భూమిని చీల్చుకుంటూ పాతాళం నుంచి భారీగా వస్తుందని అంటున్నారు. మరికొందరు ఇందులో భారీ సర్పాలు ఉన్నాయని, ఇది పాములకు అడ్డాగా ఉందని అన్నారట. అవన్నీ అలా ఉంచితే 1974లో ఇద్దరు డైవర్లు లోపలికి వెళ్ళారు. కానీ వాళ్ళు చనిపోయారు, శవాలై తేలారు. అలాగే 1996లో మరో డైవర్ లోపలికి వెళ్ళాడు, కానీ అతను చనిపోయాడు. రీసెంట్గా మరో డైవర్ లోపలికి వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఇక నా వల్ల కాదంటూ భయపడి బయటకు వచ్చేసాడట. అయితే ఈ నీటి ఊటకు సంబంధించి స్థానికంగా ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఇక్కడ సన్యాసి ఉండేవాడట. ఒక్కడే జీవిస్తూ ఉండేవాడు. అతనికి చుట్టుపక్కల అడవుల్లో పండ్లు ఫలాలు అన్నీ దొరికేవి, కానీ నీరు దొరికేది కాదట. ఆ చుట్టుపక్కల నివసించే వారికి కూడా నీటి సమస్య బాగా ఉండేది. అయితే నీటి కోసం అతను కొన్ని మంత్రాలు వంటివి చదివి స్వయంగా నీటి ఊటను కోసం గొయ్యం తవ్వేవాడట. ఇలా రోజు అతను తవ్వడం కొనసాగించాడు. ఎంత తవ్వినా ఏం చేసినా నీరు బయటకు రాలేదట. తన కోసం కాకపోయినా స్థానికుల కోసమైనా నీరు రావాలనుకున్న అతను తనను తాను త్యాగం చేసుకున్నాడని, దాంతో ఒక్కసారిగా నీరు ప్రవాహంలో పైకి వచ్చిందని స్థానికంగా చెప్తారు. అయితే ఈ కథను స్థానికులు చెప్తారే కానీ దాంట్లో ఎంత వాస్తవం ఉందో కూడా ఎవరికి తెలియదు. అయితే సైంటిస్టుల వాదన వేరేలా ఉంటుంది. ఈ నీటికి సంబంధించి శాస్త్రవేత్తలు తాజాగా ఓ అంచనాకు వచ్చారు. వారి చెప్పేదాని ప్రకారం ఈ నీటి ఊటకు చుట్టుపక్కల ఉన్న పీఠభూమి లోపల భారీగా సున్నపు రాతి పొరలు ఉన్నాయి. అవి రాక్షస బలుల కాలం నాటివి, అంటే డైనోసార్స్ జీవించే కాలం నాటిది అని వాళ్ళు అంటున్నారు. అంటే 6 కోట్ల సంవత్సరాల నాటివి. వర్షపు నీరు ఆ పొరల్లోకి వెళ్ళి గడ్డగడుతుంది. అది సంవత్సరం అంతా ఆ గడ్డగట్టిన నీరు ఊటల బయటకు వస్తుందట, నెమ్మదిగా కరుగుతూ. ఇలా ప్రతి సంవత్సరం ఆ వర్షపు నీరు ఆ పొరల్లో స్టాక్ ఉంటుంది. ఇక నీటి ఊటకు 43 కిలోమీటర్ల దూరంలో భూమిలో అంతర్వాహినిగా
ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది పేరు లెగ్నే. ఈ నది నుంచి కాకుండా కొంత నీరు ఇక్కడికి చేరుతుందని కూడా అంచనా ఉంది. ఇవన్నీ అంచనాలే తప్పే ఖచ్చితమైన సమాధానం లేదు. ఇప్పటికీ ఈ నీటి ఊట మీద ఎలాంటి సమాధానం లేకపోయి ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.